షేక్ బాజీ గారు, సో జరుగుతున్న మార్పుల్ని నిజంగా దేశంలో ఎక్కడా జరగనట్టు, ఏ రాష్ట్రంలో కూడా జరగనట్టు, అసలు ఈ విన్నబిలిటీ అనేది నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికల్లో గెలవటమే ప్రధాన ఉద్దేశంగా ఉంటాయి, దానికి చేసే మార్పులు చేర్పుల్ని ఒక వింత పోకడతోటి తీసుకొస్తున్న దాన్ని ఏ రకంగా చూస్తారు? ముందుగా మీరు కూడా ఫస్ట్ మీరు అక్కడ మూడు రాష్ట్రాల్లో చేసిన మార్పుల గురించి కూడా చాలా అందరూ ప్రశంసిస్తున్నారు, కొంతమంది దాన్ని రాబోయే ఎన్నికల స్టంట్ అంటూ కూడా చెప్తున్నారు, మీరు ఎలా విశ్లేషిస్తారు, ఏ రకంగా చూస్తారు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి? సార్ నమస్కారం హరి గారు, అదేవిధంగా ప్యానల్ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నానండి, మీ ద్వారా వ్యూయర్స్ కూడా అండి. సార్ ఇది సహజమైనటువంటి ప్రక్రియ రాజకీయ విధానాల్లో. ఎన్నికల్లో గెలవాలి అనుకున్న వారు వారి వారి వ్యూహాలను వారి వారి పద్ధతులను వారికి అనుకూలంగా రాష్ట్ర పరిస్థితులకు అనుకూలంగా భిన్నమైనటువంటి గతంలో జరిగినటువంటి అనుభవాల దృష్ట్యా మార్పు చేర్పులు చేసుకుంటారు. దీన్ని రాజకీయాల్లో కాదనడానికి లేదండి. ఇవాళ ఈ రాష్ట్రంలోగా దేశంలో అయినా సరే మా విధానమైనా మాకు ఆలోచన ధోరణిలో వ్యతిరేకంగా ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ విధానమైనా ఎవరినైనా ఎక్కడైనా మార్పులు చేసుకుంటారండి. నిన్న మిన్న కూడా భిన్నంగా మనం చూస్తాం, తెలంగాణలో మంత్రులు ఇచ్చిన తర్వాత అనుకున్నారు సోషల్ మీడియాలో ఈ మంత్రి శాఖ వీళ్ళకి, ఈ మంత్రి శాఖ వీళ్ళకి, ఈ మంత్రి శాఖ మళ్ళీ నాలుగో రోజున ఢిల్లీ పిలిపించారు, ఈ మంత్రులు శాఖలు మారినాయి అనుకున్నారు. మంత్రులు దాకా వెళ్ళి గెలిచి వెళ్ళిన వాళ్ళ శాఖలే మారుతున్నాయి అనేటువంటి మాటలు జరుగుతున్నప్పుడు ఎన్నికల వ్యూహం తర్వాత గెలిచే దానికోసం ముందు జరిగేటువంటి మార్పుల్ని మనం ఏమాత్రం మనం సందేహించాల్సిన అవసరం లేదు, దాని మీద సంకోచాన్ని వ్యక్తం చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు అడిగారు. ఎందుకు మనం దీన్ని బలంగా చెప్పుకుంటామంటే వారు చెప్పారు, ఇప్పుడు విజయ్ కుమార్ గారు క్లియర్గా చెప్పారు, ఏ రాజకీయ పార్టీ అంశాలైనా సరే ఇలా తొందరపాటుగా మాట్లాడే వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తుల పట్ల ప్రజలకి నమ్మకం పోతుందండి. నమ్మకం శాశ్వత కాలం రాజకీయాలను అంటిపెట్టుకొని ఆ సిద్ధాంతం పట్ల లేకపోతే ఆ ఇచ్చినటువంటి తీసుకున్న నిర్ణయం పట్ల కమిట్మెంట్తో ఉన్న వాళ్ళు శాశ్వతమైన రాజకీయ నాయకులుగా చరిత్రలో ప్రజల మధ్యలో నిలబడతారండి. నీకు అవసరం ఉన్నప్పుడు అన్నా నీ అంత రోడ్డు లేడని చెప్పని, నీకు అవసరం లేనప్పుడు అన్నా నీతో పాటుగా ప్రతి అంశం కూడా నాకు సున్నా అని చెప్పేటువంటి లెక్క ఏదైతే ఉందో ఆ ప్రజలు కూడా అలాగే చూస్తారండి. నిన్నెందుకు జై కొట్టాడు, ఇవాళ ఎందుకు చీ కొడుతున్నాడు అనేటువంటి పరిస్థితి. అయితే ప్రధానమైనటువంటి నాయకత్వంలో ఇవాళ విమర్శలకు చెలించేటువంటి పరిస్థితి లేనటువంటి నాయకత్వం ఎక్కడికక్కడ ఏర్పాటు చేసుకుంటేనే ప్రజలకు ఒక నమ్మకం కలిగితేనే వారిని ప్రజలు ఆశీర్వదిస్తారు. ఇది ప్రజాస్వామ్యం యొక్క అంతిమ లక్ష్యమండి. ఏ వ్యక్తి మసిస్తున్న అయినా సరే మనం చెడు చేయట్లేదు అనేటువంటి భావన ఉన్నంత వరకు ఆ రాజకీయ నాయకుడు ధైర్యంగా ప్రజల ముందు నిలబడేటువంటి ప్రయత్నం చేస్తాడు హరి గారు. అలా కాకుండా ఎక్కడన్నా నేను నా కనుచరుల మీదే ఆధారపడ్డాను, లేకపోతే ఇది లేకపోతే నాకు అన్యాయం జరిగింది, వీళ్ళని నేను కాకాపట్టుకోవాలి, రేపు ఇబ్బంది అవుతుంది అనేటువంటి భావనకు పోతే మనం చూసాం బీఆర్ఎస్ లో ఎటువంటి ఇబ్బందులు వస్తాయో. ఒకళ్ళిద్దరు బయటకు వెళ్ళిన తర్వాత తిరగబడేటువంటి వాతావరణం కానీ, కలిసి వచ్చినటువంటి కాలం కానీ అంటిపెట్టుకున్నటువంటి వాళ్ళ మీద వచ్చినటువంటి వ్యతిరేకత కానీ, జరిగినటువంటి పరిస్థితులు కానీ ఈ సహజమైనటువంటి అంశాలు. దీన్ని మనం విశ్లేషించేటువంటి పెద్దగా కూడా కాదు. కాకపోతే ఇవాళ రాజకీయ వాతావరణాన్ని సోషల్ మీడియాలో చూపించేటువంటి గుణం మారిపోతుంది. ఇక్కడ ఇక్కడ ఏమవుతుందంటే చొరవ ఎక్కువ అయిపోయి ఇచ్చినటువంటి స్వేచ్ఛ అవకాశాలు కూడా పరిధులు దాటి అంశాలు వాళ్ళకి సంబంధం లేకుండా, నిన్న ఏదైతే వ్యక్తి వెళ్ళిపోతాడని చెప్పనటువంటి ప్రచారం జరిగిందో ఆయన మళ్ళీ ఖండనించుకునేదాకా జరిగినటువంటి పరిస్థితి. గతంలో ఊహాగానాలు ఉండేయండి, ఆ ఊహాగానాలకు ఒక బొగట్ట అనేటువంటి ఒక మాట ఉండేది, ఆ బొగట్ట కాస్త ఇవాళ భూత అయిపోయిందండి. దాన్ని వివరించి వర్ణించలేము మనం, ఎందుకంటే ఇబ్బందికరమైనటువంటి స్థితిలో తీసుకెళ్లేటువంటి ప్రజల్లో ఒక గోబెల్ ప్రచారాన్ని, ఒక గోబెల్ వాతావరణాన్ని తీసుకురావాలి అని అంటే ఏదో జరిగిపోతుంది అనేటువంటి పరిస్థితి కల్పించాలంటే ఈ రకమైనటువంటి ప్రచారం జరపాలండి. ఇక్కడ మనం ఒక మాట చెప్తామండి, ఈ రాష్ట్రం వరకు హరి గారు, ఈ రాష్ట్రం పరిపాలన రాజరిక వ్యవస్థతో ముడిపడినట్టుగా యుద్ధంతో మొదలైందండి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలన ఏదైతే ఉందో వారసత్వ రాజకీయాలకి కుటుంబ రాజకీయాలకి పెట్టిన పేరుగా నడుస్తున్నటువంటి తరుణంలో ఇది యుద్ధంతోనే ముగుస్తుందండి. దీన్ని ప్రజలు ఆలోచించుకునేటువంటి స్థితికి వెళ్ళేటువంటి లోపల ఇక్కడ అనుచర గణం ఉంటుంది కదా హరి గారు, అనుచర గణం వారు చేయాలి కదా, మరి బాగా ఊదేవాడు బాగా ఊదాలి, డమ్ము కొట్టేవాడు డమ్ము కొట్టాలా, ఎవరి పని అది చేయాలి. కాబట్టి కొట్టే కార్యక్రమం ఎక్కువైంది, దాంట్లో వచ్చినటువంటి తప్పులు దొరికేటువంటి కార్యక్రమం ఇప్పుడు నడుస్తూ ఉందండి. నిలబెట్టాల్సినటువంటి అంశం ఏంటంటే ప్రజలకు అవకాశం వచ్చినప్పుడు ఓటు ద్వారా నిలబెడతారండి. అప్పుడు దాకా జరిగేటువంటి ప్రతి ప్రచారం కూడా అభూత కల్పనలు, అవాస్తవాలు, ఊహాగానాలు తప్ప ఇది ఏం మాత్రం ప్రజలకి స్పందన కలిగేటువంటి అంశం కాదనేటువంటిది మా బాధ భావనండి. రైట్ సార్, మీ కమెంట్స్ గారు, మీ కమెంట్స్ లో ఎస్ అండ్ నో కూడా ఉంటుంది, వారసత్వ అలాగే కుటుంబ రాజకీయాలు అనేది ఇదివరకు బీజేపీ మాట్లాడితే ఓకే, కానీ ఇప్పుడు పక్క రాష్ట్రాల పరిస్థితి చూసిన తర్వాత నిజంగా మీరు కూడా ఏ రకంగా అది అనగలరు అనేది, ఎందుకంటే ఒక లిస్ట్ ఉంది నా దగ్గర ఎవరెవరు వారసత్వ రాజకీయాలు చేస్తున్నారు. ఓకే, అదే ఒక విషయం చెప్తానండి,
మీకు విషయం చెప్తున్నానండి, అల్లుడిని ఆశీర్వదించారు ముఖ్యమంత్రిని ఇచ్చారు, కొడుకును ఆశీర్వదించారు ముఖ్యమంత్రిని ఇచ్చారు, కూతురుని ఆశీర్దిస్తారు ముఖ్యమంత్రిని ఇస్తారు, ఇవాళ ప్రజలు ఆశీర్దించే వరకు నడుస్తాయి అడిగారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ చేస్తుందా కాంగ్రెస్ పార్టీ? అందుకేనా ఇంకో కమెంట్ కూడా చేయాలి మీరు. కాంగ్రెస్ వస్తుంది ప్రస్తుతం కొత్తగా, సో 15 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు. కేవలం వైఎస్ఆర్సీపీ కాదు, బీజేపీ పేరు కూడా చెప్తున్నారు. సో నేను రుద్రరాజు గారు మాట్లాడుతున్నారు. సో అంబటి రామకృష్ణ గారి కమెంటు, అలాగే తాడిపర్తి చంద్రశేఖర్ గారు మాట్లాడే ముందు మీరు కాంగ్రెస్ మీద కూడా కమెంట్ చేయాలి. రాష్ట్రంలో కొత్తగా వస్తుంది ఇక్కడ ఒకటే అండి, మీకు ఇలాంటి ఆటల్లో దిట్ట అయినటువంటి పార్టీ పాపం వారిని అంటానికి ఏం లేదు, కానీ వాళ్ళు ఇలా సృష్టించి లేదని, దేశంలో మేము తప్పితే ఆల్టర్నేటివ్ లేదని ఒక నమ్మకాన్ని బలంగా ప్రజల మనసుల్లో ముద్రగుద్ది పరిపాలించడం కోసం ప్రయత్నం చేసి భంగపడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ నిరంతర ప్రత్యామ్నాయంగా ప్రయత్నం చేస్తుందండి, తప్పులేనటువంటి. కాకపోతే అది వ్యూహాలు జరగాల్సినటువంటి అంశం, కానీ ఈ ప్రచారం ఏదైతే ఉందో ఇది తప్పుదారి పట్టకున్నటువంటి వాతావరణం. ఇవాళ భారతీయ జనతా పార్టీ మీద లేకపోతే అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల మధ్య వాళ్ళు చేసి ఆ ప్రయోగాలు విఫలం చెందినప్పుడు ఓహో ఇళ్ళ ప్రయత్నాలు చెల్లబోటు కాలేదులే కానీ అంశం ప్రజల్లోకి వచ్చేటువంటి తీరు పోతుందండి. టచ్ లో ఉన్నారన్నటువంటి వాళ్ళు పిలిచి, మీరు టచ్ లో ఉన్నటువంటి వాళ్ళు 15 కాదు ఒకటి చెప్పన్నారు కూడా, ఒక పేరు కూడా చెప్పరు.